వశీకరణం. ప్రేమైన దేవుని వారలారా, వశీకరణం అనగానే వశపరుచుకోవటం అనే అర్థం మనకు కనపడుతుంది. సాధారణంగా శాస్త్ర పరిభాషలో ఒక అయస్కాంతానికి ఉన్న గుణాన్ని సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయస్కాంతానికి ఉన్న లక్షణం, ఏ ఇనుమునైనా తన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వశపరుచుకుంటుంది, తన వైపు లాక్కుంటుంది. అలాని కేవలం వస్తువుల మధ్యనే కాకుండా భూమి మీద మానవాళి మానవ సంబంధాల మధ్య కూడా వశపరుచుకోవటం అన్న పదాన్ని కూడా మనం అంటాం. సాధారణంగా వివాహం జరిగిన తర్వాత తల్లిదండ్రులు అనే ఒక మాట ఏంటంటే, నా కుమారుని నా కోడలు వశపరుచుకుంది, తనవాడిగా చేసుకుంది అన్న మాట వింటుంటాం. అలాగే యుక్త వయసులో ఉంటున్న పిల్లలు తమ ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి నన్ను వశపరుచుకున్నావు నువ్వు అన్న పదాలు వింటుంటాం. ఒకరిని తన వైపుకు లాక్కోవటం, తన ఆధీనంలోనికి తెచ్చుకోవటం వశపరుచుకోవటం అయితే, పరలోకమందున్న దేవుడికి భూమి మీద తనకు పిల్లలుగా పుట్టిన వారి మధ్య ఈరోజు ఎలాంటి సంబంధం ఉన్నదనేది ప్రశ్న. దేవుడు కూడా భూమి మీద తనకు పిల్లలుగా పుట్టిన మనకు మధ్య ఎలాంటి బంధం, ఎలాంటి ఆలోచనలు దేవుని పట్ల ఈరోజు సమాజం కలిగి ఉందన్నదే ప్రశ్న. ఎందుకంటే సమాజం ఆనతి కాలంలోనే దేవుణ్ణి చేరుకోలేనంత దూరాన్ని తెచ్చుకుంది. ఒకప్పుడు ఏదైనా తోటలో మానవ ఆవిర్భావం జరిగిన తొలినాళ్ళలో మనిషికి దేవుడికి మధ్య సంబంధాన్ని ఆలోచించగలిగితే, ప్రతి చల్లపూట దేవుడే తన కుమారుడైన ఆదాముతో మాట్లాడుటకు రావటం, ఏదేనులో మనుషులు లేకమునుపు మనిషికి దేవుడికి మధ్య సంబంధం అనేది మనకు కనపడుతుంది. ఒకసారి ఆ మంచి సందర్భాన్ని చూస్తే, ప్రారంభంలో మానవ జీవితం దేవుడితో ఉంది అని, దేవుడికి దగ్గరగా ఉంది అని మనం చెప్పగలం. ఆదికాండము 3:9 చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు అనెను, నువ్వెక్కడున్నావు, భూమి మీద మనిషిని పెట్టిన తర్వాత మనిషి తనకిష్టమైనట్టుగా బ్రతకాలన్న కోరిక కాకుండా తన కొరకు బ్రతకాలి అని ఆదాము మంచి చెడ్డలు చూడటం, ఆదాముతో సాన్నిధ్యాన్ని కలిగి ఉండటానికే దేవుడు ఇష్టపడ్డాడు. దేవునితో ఉండటం మహాభాగ్యం అనే సంగతి ఆదాము అర్థం చేసుకోలేకపోవటం మూలాన దేవునికి మనిషికి దూరం పెరిగింది. అందుకు ఆదాము చేసిన పాపమే కారణమైంది. అక్కడి నుండి సమాజాన్ని ఆలోచిస్తున్నప్పుడు, పాపం తగ్గినప్పుడు మనిషి దేవునికి దగ్గరవుతాడు అని ఒకవేళ అనుకుంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి వల్ల పాపం పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు. దీన్ని బట్టి ఏ పాపం అయితే దేవుణ్ణి మనిషికి దూరం చేసిందో, ఆ పాపమే పెరుగుతున్నప్పుడు దేవుడు కూడా మనిషికి దూరం అయ్యాడని ఖచ్చితంగా మనం చెప్పగలం. ఇక ఈ పాప ప్రపంచంలో దేవుణ్ణి పక్కకు నెట్టి మానవ సంబంధాలకే విలువనిస్తూ, ఈరోజు మనుషులు దేవుణ్ణి ప్రేమించేవారిగా కన్నా తనవారు తమవారు అనే ఈ కుటుంబ బంధాలకు విలువనిచ్చి ఇవే గొప్పవి అనుకుంటున్నారు. ఎందుకు ఇవి గొప్ప అనుకుంటున్నారంటే, దేవుని గురించిన అవగాహన లేకపోవటం వల్ల, దేవుడు మనల్ని ఎంతగా కోరుకున్నాడో తెలియకపోవటం వల్లే. అయినా దేవుడి గురించి నేర్పించే పాఠశాలలు కానివ్వండి, దేవుని ఔన్నత్యాన్ని గురించి చెప్పే సభలు కానివ్వండి ప్రపంచంలో జరగటం లేదు. ఇక టీవీ విషయాలకి రాగలిగితే, క్రైస్తవ భక్తి ఛానళ్ళన్న పేరు కలిగినవి కూడా
మనిషికి దేవుడికి మధ్య ఉంటున్న సంబంధాన్ని బలపరిచే, దేవుణ్ణి సొంతం చేసుకోవాలన్న ఆలోచన కలిగించే బోధలు ఈనాడు సమాజంలో కరువైపోయాయి. ప్రేమైన దేవుణ్ణి పిల్లలారా, మనిషికి ఏదో అవసరం రావాలి, ఆ అవసరాన్ని తీర్చడానికి దేవుడు గుర్తుకు రావాలి. మనిషికి ఏదో రోగం రావాలి, ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి దేవుడికి గుర్తుకు రావాలి అన్న చందంగా ఈరోజు సమాజం మారిపోయింది. ఆకలి వేసినప్పుడు ఎలా ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, దప్పికేసినప్పుడు ఎలా నీటిని జ్ఞాపకం చేసుకుంటాం, ఆకలే వేయనప్పుడు ఆహారపు అవసరత లేదు, దప్పికే వేయనప్పుడు నీటి అవసరత లేదు. ఇంచుమించు దేవుణ్ణి కూడా అలానే మార్చుకొని మానవ జీవితంలో కష్ట సుఖాలు లాభ నష్టాలు ఇవన్నీ ఉంటవి గనుక ఎందుకైనా మంచిది దేవుణ్ణి నమ్మటం బెటర్ అనుకునే మనస్తత్వం ఈరోజు మనిషికి వచ్చిందండి. అంటే దేవుడితో ప్రేమగా ఉండాలని, దేవుడి కొరకు బ్రతకాలని, ఆయనను సొంతం చేసుకోవాలన్న ఆలోచన ఈరోజు మనిషికి ఎక్కడిది? ఆయన నుంచి ఏదో లాభం కలగాలన్న కోరిక తప్ప. అందుకే ఈరోజు మనిషికున్న భక్తి ఎలాంటిదో, దేవుడి పట్ల మనిషికున్న అభిప్రాయం ఎలాంటిదో మనిషిని అడిగినా చెప్పకపోయినా సాతానుడు మానవ భక్తిని గురించి దేవుడితో మాట్లాడుతున్న ఒక మాట ఉందండి, అది ఎంతవరకు వాస్తవం చదవగానే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, యోబు గ్రంథంలో మనిషి భక్తి గురించి మాట్లాడుతున్న ఒక మంచి మాట మీరు చూడండి. యోబు గ్రంథం 9:9 అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఏమంటే ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఊరకయే భక్తి గలవాడాయన అని ప్రశ్నిస్తుంది. ఊరకయ్యే అంటే అర్థం ఏంటండి? నువ్వు ఏమీ ఇవ్వకుండానే నీ కొడుకు నీ పట్ల భక్తి కలిగిన వాడుగా ఉన్నాడనుకుంటున్నావా? ఏమంటే యోబు విషయంలో పొరపాటుగా అర్థం చేసుకుందేమో కానీ సమాజం విషయంలో మాత్రం సత్యమే చెప్పిందండి దయ్యం. యోబు అలాంటి వాడు కాదు, అది నిజం. కానీ సమాజంలో ఉంటున్న మనిషిని బట్టి ఆలోచించగలిగితే ఊరకయే అన్నాడు. ఊరకయే అంటే మనిషి వట్టిగానే దేవుణ్ణి నమ్మడన్నమాట. అంటే దేవుడు ఎవరని చెప్పినా నమ్మడు, దేవుడు ఎంత గొప్పవాడని చెప్పినా నమ్మడు, దేవుని వల్ల నాకే లాభం ఉంది అనగానే మనిషి అలర్ట్ అయిపోతాడు. ఏమంటే లాభ నష్టాలు అనేటివి వ్యాపారాలలో ఉపయోగించే పదాలు. దేవుడి దగ్గర కూడా మనిషి లాభ నష్టాలు ఆలోచించుకుంటున్నాడంటే దేవుడితో సాగించేది భక్తా వ్యాపారమా? నాకేం లాభం? దేవుని నమ్ముకోవటం వల్ల నాకేం లాభం? అంటే దేవుణ్ణి వశపరుచుకోవాలని లేదు, దేవుడు ఏదైనా ఇస్తే దాన్ని వశపరుచుకోవాలి, ఆయన ఇచ్చేవి కావాలి, ఆయన ఇచ్చేవి కావాలి. అందుకే ఊరకయే భయభక్తులు గలవాడాయన అంటుందంటే మనిషికున్న భక్తి ఎలాంటిదో దయ్యం స్కాన్ చేసింది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇచ్చేవాటి మీద శ్రద్ధే తప్ప ఇచ్చేవాడిని సొంతం చేసుకోవాలన్న ఆలోచన ఈరోజు మానవ సమాజానికి లేదు. అది క్రీస్తు పూర్వపు చరిత్ర కానివ్వండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన చరిత్ర కానివ్వండి. యేసుక్రీస్తు భూమి మీద మహాజ్ఞానం చెబుతున్న ఆ రోజుల్లో ఆయన వెంబడించడానికి వచ్చిన వారందరూ కేవలం ఆయన కొరకు వచ్చారని మాత్రం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వచ్చిన వారు కొన్ని 100,000 మంది ఉన్నారు, మిగిలిన వారు 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో కూడా అవసరాల కొరకు యేసుక్రీస్తు దగ్గర ఉన్నవాడు ఇస్కరియోతు యూదా కాదా? అంటే ఏ కాలంలో చూసినా మనుషులు మారుతున్న మనస్తత్వాలు మారక దేవుడు కావాలి అనేవారు తక్కువైపోయారు, దేవుడు ఇచ్చేది కావాలి అనేవారు ఎక్కువైపోయారండి. ఇక యేసుక్రీస్తు కాలంలో ఉన్న సందర్భం యోహాను సువార్త 6:6 మీరు చూడగలిగితే
యోహాను సువార్త 6వ అధ్యాయము 25-26 వచనాలు. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని ఆయన అడుగగా, యేసుక్రీస్తును వెతుక్కుంటూ వచ్చిన వారిని గురించి మాట్లాడుతూ, నేను ఈ అద్భుతం చేశానని మీరు నా దగ్గరకు వచ్చి నన్ను గొప్పవాడని అర్థం చేసుకుంటారని నేను అనటం లేదు మిమ్మల్ని అన్నాడు. ఏమంటే సూచక క్రియ అంటే అర్థం ఏంటంటే, ఆ పని వల్ల దేవుడు సూచించే విషయాన్ని అర్థం చేసుకోవడం. అంటే అక్కడ ఆహారం పెట్టాడు, ఆహారం ఎలా పెట్టాడు అనేది విషయం. అంటే అసలు ఇన్ని వేల మందికి కొన్ని చేపలు కొన్ని రొట్టెలతో ఇన్ని వేల మందికి ఆహారం పెట్టగలిగాడంటే, ఈయనలో మహాలోకానికి వెళ్ళే మార్గం అనేది ఉంది అని మనిషి అర్థం చేసుకోవడానికి బదులు, భోజనం హాయిగా చేసిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తుని వెతుకుంటూ సముద్రపు అద్దరిని కనుగొని, నువ్వు ఎప్పుడొచ్చావు అనగానే యేసుక్రీస్తు అంటున్నమాట, మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు రొట్టెలు కావాలి అంటే మీకు ఆకలి తీరితే చాలు, మీకు ఆకలి తీరితే చాలు. మళ్ళీ నేను జ్ఞాపకం రావాలంటే మళ్ళీ మీకు ఆకలి వెయ్యాలి. అక్కడ ఆకలి తీరింది, నన్ను మర్చిపోయారు, మళ్ళీ ఆకలి వేయడానికి సిద్ధమవుతుంది, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వచ్చారు అన్నాడు. అంటే ఆసక్తి లేదన్నమాట. ఇక భోజనం ఎలాగూ పెట్టాను కదా, మహాజ్ఞానం చెప్పడానికి యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో ఈ శరీర సంబంధమైన ఆహారము ఇది క్షయమైనది, దీనికోసం కాదు మీరు కష్టపడేది, ఆత్మ సంబంధమైన జీవవాక్యం కొరకు మీరు కష్టపడాలన్న మాట వినగానే అందరూ ఇంచుమించు వచ్చిన వారందరిలో ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు. పరలోకపు ఆహారమైన వాక్యాన్ని చెప్పే సమయానికి ఇది కఠినమైన మాట అన్నాడు. అంతే, ఆహారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆశగా చూసే వీరు ఆత్మ సంబంధమైన జీవవాక్యాన్ని గురించి మాట్లాడేసరికి, అప్పటి నుంచి అనేకులు ఆయనను వెంబడించలేదు అని రాయబడిందండి బైబిల్లో. ప్రేమన దేవుని పిల్లలారా, ఇలా క్రొత్త నిబంధనపు ప్రారంభపు కాలంలో కూడా మనం ఆలోచించగలిగితే, వెంబడించిన వారిలో ఎక్కువ మంది ఆయనతో ఉండకపోవటానికి ప్రధానమైన కారణం దేవుణ్ణి వశపరుచుకోవాలన్న ఆలోచన లేదు. దేవుడిచ్చేది మాకు కావాలి, దేవుడు ఇచ్చేది మాకు కావాలి, ఇచ్చేది మాకు కావాలి. ఈనాడు ప్రపంచం కూడా అంతేనట్టు, పుట్టింది మొదలుకొని పాలు తాగే వయసు నుంచి పాడెక్కేంత వరకు ఈరోజు ప్రకృతిలో మనం ఉపయోగించుకుంటున్నది దేవుడి కష్టం. మనం త్రాగుతున్న నీరు కానివ్వండి, మనం పీలుస్తున్న గాలి కానివ్వండి, మనం తింటున్న ఆహారం కానివ్వండి, ఈరోజు ప్రకృతిలో మనకు ఉపయోగపడుతున్నది దేవుని కష్టం. ఈరోజు దేవుడు లేడన్నవాడు ఇవన్నీ ఉపయోగిస్తున్నాడు దేవుణ్ణి నమ్మనంటాడు. అంటే ఆయన వల్ల కలిగింది నాకు కావాలి, కలిగించిన వాడు వద్దు అంటున్నాడంటే మనిషి దేవునికి ఎంత దూరం అయ్యాడో ఆలోచించండి ఒక్కసారి. అఫ్కోర్స్ మన పిల్లలే, నీ వల్ల లాభపడాలని నిన్నొద్దనుకున్నప్పుడు నువ్వు ఎంత ఫీల్ అవుతావు. మన బంధువులలో కూడా నేనిచ్చేది మీకు కావాలి, నేను మీకు అవసరం లేదా అని ఎన్నోసార్లు ప్రస్తావిస్తుంటామండి మనం. ప్రేమ అంటే ఇచ్చేవాడి మీద ఉండేదండి, ఇచ్చే దాని మీద ఉండేది కాదు ప్రేమ. కష్టపడుతున్న వాడి మీద మనం చూపించేది ప్రేమ. వస్తువుల మీద ప్రేమ పెరిగింది, మహానుభావుడి మీద ప్రేమ తగ్గిందండి. అందుకే మనిషికి దేవుణ్ణి వశపరుచుకోవాలి, దేవుడు నా సొత్తు, దేవుడే నాకు కావాలన్న స్థితి మనిషికి రాకపోవటానికి కారణం ఇదిగో ఇలాంటి దిగజారుడు సమాజంలో దేవుని గురించిన భావాలు గొప్పగా లేవు ఈరోజు సమాజంలో. అందుకే ఇచ్చినవి కావాలి. కానీ బైబిల్లో కొంతమంది భక్తులను చూడగలిగితే ఇచ్చినవి వద్దన్నారు, ఇచ్చినవాడే మాకు కావాలని దేవుణ్ణి వశపరుచుకోవాలన్న ఆలోచనతో ఉన్నారండి. అంటే భూమి మీద
ఒకరిని వశపరుచుకోవాలని మనుషులు విశ్వ ప్రయత్నాలు చేస్తారండి. జయశాలి గారి దృష్టిలో పడాలని చాలామంది కష్టపడుతుంటారు. ఆయన దృష్టిలో పడాలి. మరి ఏం చేస్తే నేను పడతాను, ఏం చేస్తే ఆయన దృష్టిలో పడతాను, నేను ఏం చేయటం వల్ల ఆయనకు దగ్గర అవుతాను అని ఆలోచిస్తాం మనం. అలాగే పాత నిబంధన గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన వరకు కొంతమంది జీవితాలను గురించి ఆలోచిస్తే దేవుని దృష్టిలో పడటానికి, దేవుణ్ణి తమ వశం చేసుకోవడానికి ఇచ్చిన వాటిని వదిలేస్తూ ఇచ్చిన వాడి మీదనే మనసు పెట్టుకున్నారండి. అందులో మొట్టమొదటిగా విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాము గారి జీవితాన్ని చూస్తుంటేనండి ఈరోజు సమాజంలో ఉంటున్న అందరికీ ఆయన గుణం గుణపాఠంగా మిగిలిపోతుంది. ఎందుకంటే అబ్రహాము గారికి దేవుడు ఏమిచ్చాడో, ఇచ్చిన దాన్ని ఎలా పక్కకు నెట్టి దేవునితో ఉండిపోవాలనుకుంటున్నాడు ఆయన మనసు ప్రారంభం నుంచి ఆలోచిస్తేనండి ఎంత గొప్పవాడుగా మన కళ్ళ ముందు కనపడతాడు. అబ్రహాముతో ప్రారంభంలో నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలని అడగకుండానే బయలుదేరాడంటే దేవుడంటే ఎంత ఇష్టం ఆలోచించండి. అంటే నన్ను ఎక్కడికి తీసుకుని వెళతాడు అన్న దానికన్నా దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాలన్న మాటకే ప్రాధాన్యత ఇచ్చాడండి. అంటే ఏమి ఇవ్వబోతున్నాడు అన్న ఆలోచన ఆయనకి లేదు, ఆయన వెళ్ళమన్నాడు వెళ్ళాలి. ఈరోజు మనకు దేవుడు ప్రత్యక్షం అయితే ఒకవేళ ఏం కావాలో కోరుకో అన్నాడు అనుకోండి, ఏమడుగుతాం తెలుసా మనం? నాయన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వు, ఎందుకంటే కోరుకోమన్నావు కదా, కోరుకోవాలంటే కొన్ని తెలియాలి మాకు. నీ దగ్గర ఎంత ఉందో ముందు చెప్పు నాకు, నువ్వు ఎంత ఇవ్వగలవో ముందు నాకు చెప్పు. నేను లక్ష అంటే నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఎన్ని లక్షలు మిస్ అయిపోతాను నేను? 99 లక్షలు మిస్ అయిపోతాను. ఇంతకీ నీ దగ్గర ఎంత ఉందో చెప్పు, ఆ తర్వాత నేను కోరుకుంటాను. ఎందుకు? మొత్తం అడిగితే పని అయిపోద్ది కదా. అంటే పాత తరం భక్తులు రాసిన పుస్తకాల నుండి చిత్ర విచిత్రాలుగా ఉంటాయండి, అవి దేవుడికే పరీక్షల్లా ఉంటాయి. ఒక భక్తుడు బాగా ప్రార్థన చేస్తున్నాడు అట, నాయన నాకు సైకిల్ కావాలి, నాకు సైకిల్ కావాలి, నాకు సైకిల్ కావాలి అని. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అయిపోయిందట, రాలేదు సైకిల్. మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు రివర్స్, అసలు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వమని మొదటి నెల, 2వ నెల, 3వ నెల నుంచి నువ్వు ఎందుకు ఇవ్వలేదని స్టార్ట్ చేశాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నాయన సైకిల్ అడిగావు కానీ ఏ కంపెనీ వాడు చెప్పలేదు కదా నాయన. సరే అడగటం చూడండి, నువ్వు ఏ కంపెనీ అడగలేదు కదండి, మరి నాకు నీకు ఏ కంపెనీ ఇవ్వాలి? కాబట్టి ఇలా చేసి దేవుణ్ణి కేవలం అండి, ఇదిగో మీ ఇష్టానుసారంగా అడుక్కోండి అని సమాజాన్ని దేవుడి మీదకి ఉసిగొలిపారండి ప్రసంగికులందరూ. ఉసిగొలపటం అంటే తెలుసు కదండి, రెచ్చగొట్టేశారు అంతే. పైగా వాళ్ళ కౌంటర్స్, అబ్రహాముకి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు, యాకోబుకి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు, ఇలా రెచ్చగొట్టి దేవుడి మీద ఉసిగొలిపారు. కానీ అబ్రహాము కొన్న ఆలోచన చూడండి, ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు అన్నది పాయింట్ కాదు, ఆయన వెళ్ళమన్నాడు నేను వెళ్ళాలి, వెళ్ళమన్నాడు నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించకుండా బయలుదేరాడంటే దేవునికి దగ్గర అవుతున్నాడండి. అదండి అబ్రహామును బాగా ఇష్టపడింది దేవుడు. అబ్రహామును ఎందుకు విశ్వాసులకు తండ్రి అన్నాడంటే, ఏమండి విశ్వాసులకు తండ్రి అని దేవుడు ఒక నామకరణం ఇచ్చాడంటే అది సామాన్యమైంది కాదండి. కారణం దేవుడికి అబ్రహాము ఎంత దగ్గరై ఉండొచ్చు, ఆ సందర్భంలో ఎంత దగ్గరై ఉండొచ్చు, కనీసం ఎక్కడికి వెళ్ళాలి అని అడగకుండానే నా కొడుకు బయలుదేరాడు అని. దేవుడు ఒక దేశాన్ని అబ్రహాము గారికి ఇవ్వటం మనకు తెలుసు. ఒక దేశాన్ని కలిగిన అబ్రహాము ఇచ్చిన దాని మీద ప్రేమ లేక ఇచ్చిన వాడి మీద ప్రేమ కలిగి దేవుణ్ణి వశపరుచుకోవాలనుకున్నాడు. కానాను దేశానికి వెళ్ళిన తర్వాత తన గర్భవాసంలో నుంచి పుట్టిన తన పిల్లలకు అబ్రహాము గారు చెప్పుకున్న మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10-11 వచనాలు, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారులు గుడారములలో నివసించుచు
అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవాసులైరి. అంటే వాగ్దత్త దేశం అంటే దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన దేశంలో అన్యుల దేశములో ఉన్నట్టు అన్నాడండి. సొంత దేశం అంటే దేవుడిచ్చినది. అబ్రహామును ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు, అబ్రహామును అడిగేవారు ఎవ్వరూ లేరు. ఒక దేశాన్ని ఇచ్చాడంటే అబ్రహాము ఎంత ధనవంతుడో మీరు ఆలోచించండి. అంటే మంచి సిటీలో ఒక ఫ్లాట్ ఉంటేనే లక్షాధికారులు కోటీశ్వరులు అనుకుంటున్న కాలంలో ఒక దేశమే అబ్రహాముదంటే అబ్రహాము ఎంత కోటీశ్వరుడు. పోనీ ఒక దేశం నాకుందని అబ్రహాము గర్వపడ్డా? వాగ్దత్త దేశంలో అంటే దేవుడు ఇచ్చిన దేశంలో ఇది తనది కాదన్నట్టు బ్రతుకుతున్నాడంటే ఇచ్చిన దాని మీద దేవుడిచ్చిన దాని మీద అబ్రహాము గారికి ప్రేమ లేదండి, ప్రేమ లేదు. మరి దేన్ని ప్రేమిస్తున్నాడో చూడగలిగితే 11వ వచనంలో చెబుతున్నాడు, విశ్వాసమును బట్టి. 10వ వచనం చదవండి. ఏలయనగా దేవుడును దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇచ్చిన దానిలో ఉంటూ ఇవ్వబోయే దాని గురించి ఎదురు చూస్తున్నాడు. ఇవ్వబోయేది ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్నది కాదు, పరలోకం. ఇవ్వండి, పరలోకమే ఎందుకు కావాలనుకుంటున్నాడో తెలుసా? పరలోకం అయితే దేవునితో ఉండొచ్చు. ఒకవేళ ఈ భూమి మీద అయితే తన వారితో ఉండొచ్చు. తన వారితో ఉండటం కంటే మరణం తర్వాత దేవునితో ఉండాలన్న కోరిక అబ్రహామునకు మనసు నిండిపోయిందండి. దేవునితో ఉండాలి, దేవునితో ఉండాలి. ఎందుకంటే ఇది నిర్మించింది దేవుడే, దీని నిర్మాణకుడు దేవుడే. కానీ దేవునికి దూరంగా నేను ఉండటం ఏంటి? నా గర్భాన పుట్టిన, వారి గర్భాన పుట్టిన పిల్లలతో ఇక్కడ ఉండటం కంటే నేను దేవునితో ఉండాలి అని, దేవుడి దగ్గరికే వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాడంటే అబ్రహాము దేవుని మనసులోనికి వెళ్ళిన మహానుభావుడండి. అంటే దేవుడు ఎవరు? దేవుడు సామాన్యంగా ఎవరిని గురించి మాట్లాడాడు? ఒకవేళ మాట్లాడాడంటే ఆయన మనసు లోపలికి వెళ్ళిన వారిని గురించే మాట్లాడతాడు. నేను ఒక దేశాన్ని ఇస్తే దేశాన్ని కాదని నాతో ఉండాలనుకుంటున్నాడు, నాతో ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే అబ్రహాము వెతుకుతున్న దేశం పరలోక సంబంధమైన దేశం అన్నాడు కింది వచనాల్లోనే. పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. అంటే పిల్లలకి ఏదో బహుమానాలు తీసుకొచ్చి ఇదిగో నాన్న అన్నప్పుడు ఆ బహుమానాలు నేలకేసుకొట్టి నువ్వే కావాలి నాన్న అని వాళ్ళు గుడ్డల మీదకి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందండి. ఆ ఫీలింగ్ వేరు. నువ్వే కావాలి నాన్న అన్నప్పుడు తగిలిన వస్తువు గురించి ఆలోచించటం కాదు, వాడికి మన మీద ఉన్న ప్రేమకి ఎంత మురిసిపోతాం మేమండి, ఎంత మురిసిపోతాం. ఇప్పుడు అబ్రహాము గారు కూడా అదే చేశారండి. ఒక దేశాన్ని ఇస్తే దేశాన్ని వద్దు అని ఉండటానికి టెంట్ వేయమన్నాడు. ప్రస్తుతానికి మనం అక్కడే ఉన్నాం, ఇది 10 రోజులు ఉండటానికి. కానీ అబ్రహాము కలకాలం ఉండటానికి, భూమి మీద ఉన్నంతకాలం ఉండటానికి టెంట్ వేయండి అన్నాడు. మనం టెంట్ ఎప్పుడు వేసుకుంటామండి? ఫంక్షన్ అయితే ఉదయం వేసి సాయంకాలం తీసేయడానికి. అబ్రహాము గారు టెంట్ వేయండి అన్నాడు. పరాయి దేశంలో టెంట్ వేసుకున్నట్టు లేడు ఉన్న దేశంలో. అంటే ఆయన కోరిక దేవుణ్ణి తన వశం చేసుకోవాలి, దేవుడు ఇచ్చింది ఎందుకు, నాకు దేవుడే కావాలి అన్న కోరిక అబ్రహాములో ఉందండి. అబ్రహాము చేసిన ఈ మంచి మాటల గురించి, అబ్రహాము మాట్లాడిన మంచి మాటల గురించి అబ్రహాము గారు దేవుణ్ణి వశపరుచుకున్నాడని చెప్పగలవండి. వశపరుచుకున్నాడు అనటానికి ఒక మంచి సందర్భం బైబిల్లో ఉందండి. సొదొమ గొమొర్ర నాశనానికి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ నాశనాన్ని గురించి నేను అబ్రహాముకు చెప్పకుండా ఉండాలా నేను? ఆదికాండంలో ఆ సందర్భం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయము, సొదొమ గొమొర్ర నాశనానికి ముందు 18వ అధ్యాయము 17వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, నేను చెయ్యబో కార్యము అబ్రహామునకు దాచెదనా?
అబ్రహాముకు దాచేదన అంటున్నది దేవుడని మర్చిపోకండి దయచేసి. నేను అబ్రహాముకు దాచేదన్నా అంటున్నాడంటే అబ్రహాముకు చెప్పవలసినంత అవసరత ఏంటండి? అబ్రహాముకు చెప్పవలసినంత అవసరత ఏంటి? ఒకవేళ దేవుడు చేసేది అబ్రహాముకు చెప్పకపోతే అబ్రహాము ఊరుకోడా? ఎందుకు చెప్పలేదని ఏమైనా ఎదురు తిరుగుతాడా? లేదు. అయినా దేవుడు అనుకున్నదే తడువుగా ఏ కార్యక్రమం అయినా చేయగలడండి. కానీ ఇక్కడ మీరు చూడండి, నేను అబ్రహాముకు దాచేదన అబ్రహాముకు చెప్పనందుకు ఫీల్ అవుతున్నాడు. చూడండి ఎలా దాచిపెట్టగలనంటే అబ్రహాము ఎంత దగ్గరయ్యాడండి దేవుడికి, ఎంత దగ్గరయ్యి ఉంటే ఈ మాట అంటాడు చెప్పండి. నేను చేయబోయే కార్యక్రమం, నేను చేయబోయే కార్యక్రమం అబ్రహాముకు చెప్పకుండా దాచేదన నేను అంటే, అబ్రహాముకు చెప్పాలి అన్న కోరిక దేవుడికే కలుగుతుందంటే దేవుని మనసు అబ్రహాము వశమైపోయిందండి. దేవుని మనసు అబ్రహాము వశమైపోయింది అంటే వశీకరణం చేసుకున్నాడు దేవుణ్ణి. చెప్పాలనిపిస్తుంది ఆయనకి. ఎందుకు చెప్పాలనిపిస్తుందంటే అబ్రహాముడు గురించి ఆలోచించినప్పుడు నా కొడుకు ఫీల్ అయిపోతాడేమో నేను చెప్పకపోతే, నా కొడుకు ఫీల్ అయిపోతాడేమో. ఏమంటే అబ్రహాము గారు బాధపడతారేమో అని ఆయన మనసు చూడండి ఎలా అయిపోతుందో. ఏమంటే ఇలా దేవుణ్ణి వశపరుచుకోవటం కావాలండి ఈరోజు మనిషికి. నమ్ముకోవటం వేరు, నమ్ముకోవటం వేరు, కానీ దేవుణ్ణి వశపరుచుకోవటం అంటే అది నమ్మకంగా ఉన్నవారి వల్ల అయ్యే పని. కేవలం నమ్ముకున్నంత మాత్రాన దేవుడు వశమైపోడు. నమ్ముకుంటే దేవుడు తెలుస్తాడంతే. దేవుడే నీ సొంతం కావాలంటే, దేవుడే నీ సొంతం కావాలంటే అబ్రహాము గురించి చూడండి దేవుడు అంటున్న మాటను ఆలోచిస్తే అబ్రహాముకి ఎందుకండి ఎంత ఆధిక్యతనిస్తున్నాడు, ఎంత ఆధిక్యత. అందుకే కొత్త నిబంధన కాలంలో కొత్త నిబంధనలో అబ్రహాముని గురించి మాట్లాడిన మాట, అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడండి. స్నేహితుడు అన్నాడు. స్నేహితుడు అంటే నేను ఏమీ చెప్పకుండా ఉండలేనని ఇంచుమించండి ఇస్రాయేలీల హిస్టరీ అంతా అబ్రహాముకు చెప్పాడు. మీ అందరికీ తెలిసి దర్శనం వచ్చింది. ఇదిగో నీ గర్భవాసం నుంచి పుట్టబోవారు మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇస్రాయేల హిస్టరీ చెబుతున్నాడు. అప్పటికి ఇస్సాకు యాకోబులు, యాకోబుల గర్భవాసం నుంచి వచ్చేది ఇస్రాయేలీలు. నీ గర్భవాసం నుంచి రాబోతున్న ఇస్రాయేల హిస్టరీ అబ్రహాము గారికి చెబుతున్నాడండి. ఇంచుమించు 400 సంవత్సరాల హిస్టరీ చెబుతున్నాడు అబ్రహాము గారికి. అబ్రహాము సంతానం లేదని నువ్వు బాధపడుతున్నావా? సంతానం లేదని బాధపడుతున్నావా? సంతానం లేనందుకు దేవుణ్ణి నిందించలేదండి, దేవుణ్ణి నిందించలేదు అబ్రహాము గారు. ఇస్తానయ్యా ఇస్తాను. ఇదిగో ఆకాశ నక్షత్రం లెక్క పెట్టుకోగలవా? ఒక్కడు లేడని బాధపడుతున్న అబ్రహాముకి ఎంతమందినిచ్చాడంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూపించాడంటే అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమించి ఉండాలండి ఆ ఆధిక్యతను పొందుకున్నాడంటే. ఆధిక్యను పొందుకోగలిగాడంటే అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమించి ఉండాలి. ఒకవేళ అబ్రహామే ధనాన్ని ప్రేమించుంటే, ఒకవేళ అబ్రహామే ఇచ్చిన భూభాగాన్ని ప్రేమించుంటే దేవుణ్ణి తన వశం చేసుకొని ఉండలేకపోయేవాడు. పైగా రాజులు వచ్చి అబ్రహాము గారికి ధనం ఇవ్వకపోతే నాకేముద్దు, నాకేముద్దు. ఎందుకు ఇప్పుడు ఇస్తారు, ఆ తర్వాత మీరేమంటారు? నా వల్లే అబ్రహాము ధనవంతుడు అయ్యాడని మీరు అంటారు. అప్పుడు నా దేవుడికి మచ్చ తెచ్చిన వాడిని అవుతాను, నాకు అవసరం లేదన్నాడు. ఏమంటే ఈ క్యారెక్టర్లు ఆలోచిస్తుంటేనండి భూమి మీద ప్రతి ఒక్కరికి ఉండవలసిన క్యారెక్టర్ అండి ఇవన్నీ కూడా. కానీ అబ్రహాము లాంటి మనసు ప్రపంచంలో ఒక్కడికంటూ ఉందంటారా? ఇచ్చిందే వద్దన్న మనసు, అది దేవుడిచ్చింది, అదే దేవుడిచ్చింది. దేవుడిచ్చిందే వద్దన్న మంచి మనసు అబ్రహాము గనుకనే దేవుడు అబ్రహాము వశమయ్యాడు. ఇక్కడ వశీకరణ మంత్రం ఏంటో తెలుసా? దేవుని మాట వినటువంటి, దేవుని మాట వినటం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన మాటకు లోబడగలవా? ఆయన మాటను గౌరవించగలవా? మారు మాట్లాడకుండా ఆయన మాటను నమ్మగలవను? నమ్మగలిగితే దేవుడిని వశమైపోతాడు, దేవుడు మన వశమైపోతాడు. ఎందుకంటే అబ్రహాము జీవితంలో మనం చూస్తున్న ఈ సంఘటనలన్నీ చూస్తుంటే
నేను దాయకుండా ఉండలేనని అబ్రహాముకు సొదొమ గొమొర్ర నాశనాన్ని గురించి చెబుతున్నాడు. అంటే భవిష్యత్తు చెబుతున్నాడు అండి, భవిష్యత్తు చెబుతున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి వశపరుచుకోవటానికి అబ్రహాముకున్న గుణగణాల్లో మొదటిది దేవుడంటే అపారమైన నమ్మకం, దేవుడంటే అపారమైన నమ్మకం. రెండవది త్యాగం. ఇచ్చింది నాది అనుకోకుండా ఇది నాది కాదనుకుంటున్నాడంటే త్యాగానికి తారాస్థాయి అని చెప్పొచ్చు. ఒక దేశమే నాది కాదనుకున్నట్టుగా బ్రతికాడు. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, దేవుణ్ణి వశపరుచుకోవటం ఈరోజు కావాలి. దేవుడు మనకు దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాడండి. ఆయనను గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు కావాలి. పాపము చేత దేవుణ్ణి దూరం చేసుకున్న సమాజానికి దేవుడే దగ్గరగా రావటానికి ఇష్టపడుతున్నాడు, ఎందుకంటే మనల్ని ప్రేమించాడు కనుక. అందుకే దేవుని ఆలోచన కూడా మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27-28 వచనాలు చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన వల్లవదట్టే, మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు. దేవుడే దగ్గర అవ్వాలనుకున్నప్పుడు దేవునికి మనిషి కూడా దగ్గర అవ్వాలి. ఆయన వల్ల బ్రతుకుతున్నప్పుడు ఆయన కొరకు బ్రతకాలి. ఆయన వల్ల బ్రతుకుతున్నప్పుడు ఆయన కోసమే బ్రతకాలి. ఎందుకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు, దగ్గరగా ఉండాలనుకుంటున్నారంటే మనతో కలిసిపోవాలనుకుంటున్నాడు దేవుడు. కానీ దేవుడు ఉండగలిగినంత త్యాగం, దేవుడే మన వశం చేసుకోవాలి అన్న కోరిక ఈరోజు భూమి మీద మనిషికి లేదండి. ఇదిగో ఈ భూ సంబంధమైంది కావాలి. ఓబులపురంలో గనులు పడ్డాయట, ఆ గనులు సొంతం చేసుకోవడానికండి, వశపరుచుకోవటానికి అధికారులు కుమ్మక్కైపోయి కొన్ని వేల కోట్ల ఖనిజాన్ని అప్పటికే కొల్లగొట్టేశారు. ఏంటయ్యా ఏంటంటే అక్కడ ఖనిజం పడింది, దాన్ని వశపరుచుకోవాలి. అపారమైన నిధులు ఈరోజు సంపదగా మనిషి కోసం పెడితే ఇచ్చిన వాడి వైపు ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఇచ్చిన దాని మీద మనిషి పడి బ్రతుకుతున్నాడంటే అబ్రహాం ఎక్కడా, వీరెక్కడా? అందుకే క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 4000 సంవత్సరాలపు చరిత్ర ఉంటున్న అబ్రహాము గారికి ఈ రోజు వరకు మనం జ్ఞాపకాలలో అబ్రహాము గారిని గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే దేవుణ్ణి వశపరుచుకున్నాడు కనుక. దేవుణ్ణి వశపరుచుకున్నాడు. ఈరోజు బహుమానాలు ఇచ్చి ఒకరి మన్నలను పొందుకోవాలనుకుంటున్న మనిషికి దేవుడికి త్యాగమై దేవుడి మాట విని ఆయనను వశపరుచుకోవాలన్న ఆలోచన లేదండి. దేవుణ్ణి సొంతం చేసుకున్నవాడు భూమి మీద చాలా గొప్పగా ఉంటాడు ప్రేమని దేవుణ్ణి పిల్లలారా. ఇంకొక సందర్భాన్ని చూడండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుండి యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోయలోనూ నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునేటి వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఏమంటే ప్రకృతిపై
పెత్తనాన్ని కలిగిన మనిషి ప్రకృతిని స్తంభింపచేయటం అంటే అది మామూలు విషయం కాదు. ప్రకృతి కంటే మనిషి గొప్పవాడే కాదనటం లేదు, కానీ మనిషి బ్రతుకు దేవుడు కోసం లేనప్పుడు ప్రకృతి మాత్రం మనిషి మాట ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇక్కడ యెహోషువ గారు కనపడుతున్నారు కాబట్టి సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆగిపోమంటున్నాడు. ఆపాలా వద్దా అనటం కాదు, ఆపాలా వద్దా అని దేవుని అడగటం కాదు, ప్రార్థన చేస్తున్నాడు ఆగిపోవాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆగిపోవాలని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆగిపోయేయండి అది. ఏమంటే ప్రకృతిలో ఉంటున్న సూర్య వ్యవస్థను చంద్ర వ్యవస్థను స్తంభింప చెయ్యాలన్న ఆలోచన రావటం ఏంటి? ఆ ఆలోచన రాగానే ఇది అవుతుందా లేదా అని ఆలోచన లేకుండా దేవుడికి ప్రార్థన చేయటం ఏంటి? కొన్ని ప్రార్థన అయితే చేశాడు, వెంటనే ఇవి స్తంభించిపోవటం, స్తంభించిపోవటం ఏంటి అసలు? ప్రార్థన చేస్తున్న ఆయన ఎవరు? ప్రార్థన చేస్తున్న ఆయన యెహోషువ. మరి ప్రకృతిని స్తంభింపజేసింది ఎవరు? దేవుడు. ఎవరు ఎవరి మాట వింటున్నారండి? ఎవరు ఎవరి మాట వింటున్నారు? యెహోషువ మాట దేవుడు వింటున్నట్టుగా లేదు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అంగీకరించాడు అనటానికి మనకు ఉదాహరణ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి? సూర్యచంద్రులు ఆగిపోయారు. ఏమంటే ఒక నరుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటున్నాడు. వినడని కాదు, వినటం వేరు, ప్రకృతిని స్తంభింపచేయటం వేరంటే చేస్తున్న ఆయన ఎవరు మరి? యెహోషువ. ఏమంటే ఈయన ప్రార్థన చేస్తే ఎందుకు వింటున్నాడో మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రపంచంలో అందరూ ప్రార్థన చేస్తారు, దేవుడు అందరి ప్రార్థన వినాడు. ఎందుకు? ప్రార్థన వినాలంటే కండిషన్స్ చాలా ఉన్నాయి. దేవుడు పాపుల మనవి అంగీకరించడు. మరి యెహోషువ ఎలాంటి వాడు? యెహోషువ ఎలాంటి వాడు? ఇశ్రాయేలులా దేవుడిపై వచ్చిపోయే రాత్రి పగల్లాంటి భక్తి కదీనకి. ఈయనకున్న భక్తి గొప్పదండి. అమాలేకీయులు ఇస్రాయేల్ని అడ్డుకున్నారని, దేవుణ్ణి దూషించారని తెలుసు. ఎందుకంటే వీళ్ళు ప్రయాణంలో ఉంటున్నప్పుడు అమాలేకులు అడ్డగించారు. అడ్డగించిన వారిని భూమి మీద ఉంచకూడదని ప్రతిజ్ఞ బూని. దేవుణ్ణి అన్నవారు భూమి మీద మిగిలి ఉండటానికి వీలు లేదన్న ఆలోచన కలిగి, అప్పటికి దేవుని పని అదే గనక దేవుని పనిలో ఉంటూ ఆగిపోవాలనగానే దేవుడు ఆపేశాడంటే ఒక నరుడి మాట దేవుడు విన్న అలాంటి రోజు అని ఆ రోజును బైబిల్లో చాలా గొప్పగా రాశాడు. ఒక నరుని మాట విన్న రోజు అన్నాడు చూడండి, 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు అంటున్నాడంటే వశీకరణం అన్నమాట. దేవుణ్ణి తన వశం చేసుకున్నాడు గనకనే యెహోషువ మాటలాడగానే దేవుడు కూడా మాట విని ఆ మాట ప్రకారం జరిగించాడండి. మరి దేవుణ్ణి వశపరుచుకోవటానికి యెహోషువకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? పనిలో ఉన్నాడు, పనిలో, దేవునికి ఇష్టమైన పనిలో ఉన్నాడు. దేవునికి ఇష్టమైన పనిలో ఉన్నాడు అంటే పనిలో ఉంటే దేవుని నువ్వు వశపరుచుకోగలవన్నమాట. దేవుని కొరకైన పనిలో నువ్వు ఉన్నప్పుడు వశపరుచుకోగలవాయన్ని. ప్రకృతి కూడా నీకు సహకరించే విధంగా దేవుడు మార్చగలడంటే ఎవరు పడితే వాళ్ళు ఆపమంటే కుదరదు. కాబట్టి ఒక యెహోషువ కనపడుతున్నాడు, దేవుణ్ణి వశపరుచుకున్నవాడుగా కనపడుతున్నాడు. ఏమంటే నిన్న మార్నింగ్ నుంచి చిన్నగా వర్షం ప్రారంభమైందండి. కంగారుగా ఉంటుందండి, మనకి కంగారుగా ఉంటుంది. చినుకులు పడుతుండగానే మన ఆలోచన ఎలా ఉంటుంది తెలుసండి? ఈ చినుకులు పెద్దవైతే, పెద్ద చినుకులు ఇంకా పెద్దవైతే, ఈ తాటాకుల సంగతి ఏంటి, దీని సంగతి ఏంటి, మా సంగతి ఏంటి, లగేజ్ సంగతి ఏంటి, క్లాసుల సంగతి ఏంటి, సెమినార్ సంగతి ఏంటి, సెమినార్ జరుగుతుందా అన్న దగ్గరికి వెళ్ళిపోతాం మనం. డైరెక్టర్ గారు అడిగితే ఏమన్నారో తెలుసా,
ఏం ప్రాబ్లం లేదన్న, సాయంకాలం వరకు తగ్గిపోతే రేపు కాసేస్తున్నారు. ఒకవేళ వాతావరణ డిపార్ట్మెంట్ అడిగామనుకోండి, రానున్న 24 గంటల్లో చెదురు ముదురు 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 వర్షాలు అంటాడు. వాడు భాషది తీరం దాటుతుందని తాళం కట్టేసుకుని ఇంటికి చేరిపోతాడు అంతే ఇంకా. నిజంగానే కొన్ని మాటలు చేసేగలరు వింటున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుందండి. పరిపక్వత లేకుండా మనం అడుగుతాం, పరిపూర్ణుడిగా సమాధానం చెప్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రశ్నలు కూడా డైరెక్టర్ గారికి ఎలా ఉంటాయంటే ఇదేనా అనుకుంటారు అంతే, మనకు అదే ఏదోలా కనపడుతుంటుంది. ఏం కంగారు లేదు నాయన, సాయంకాలం క్లియర్ అయిపోద్ది అన్నారు అంతే. నిజంగా సాయంకాలం వరకు క్లియర్ అయిపోయిందండి, చక్కగా ఆయన మాట విన్నాం. విజయనగరం అంతా కురిసింది, ఇటు విశాఖపట్నం కురిసింది, ఇక మనకేంటి, మన ఇళ్ళ దగ్గర నుంచి ఫోను, ఏమని మీరు ఎలా ఉన్నారు అని. వాళ్ళు మన కోసం కంగారు పడవలసినంత అవసరం ఏమీ లేదు, మనమే అటడగాలి. ఎందుకంటే మేము దేవుని పనిలో ఉన్నాం, బాగానే ఉంటాం. మీరు ఎలా ఉన్నారని మనం అడగాలి వాళ్ళని, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు మరి ఆ వాతావరణంలో. నిజంగా ఒక నరుని మనవి వినటం అంటేనండి, నువ్వు పనిలో ఉంటున్నప్పుడండి ప్రకృతిని నీకు సహకారిగా పెడుతున్నాడంటే, నీ మాట దేవుడు వింటున్నాడంటే దేవుణ్ణి నువ్వు వశపరుచుకున్నావు అన్నమాట. దేవుణ్ణి నువ్వు వశపరుచుకున్నావు, నీ మాట వినటం ఏంటి అసలు, నీ మాట వినటం ఏంటి అంటే అది భక్తిలో గొప్ప స్థితి అండి. దేవుడి మాట వినటం ఏమండి, నువ్వు ప్రారంభించగలిగితే, మాట వింటూ నువ్వు ఉండగలిగితే చివరికి దేవుడు ఏమవుతాడు తెలుసా, నీ మాట వినే స్టాండర్డ్కి వచ్చేస్తాడంట. అది దేవుడుకున్న మెంటాలిటీ అండి. ముందు ఆయన మాట వింటూ ఉండు, వినటాన్ని బట్టి దేవుడు నీ వశమైపోతే ఇక నీ మాట వినేస్తాను అన్న స్టాటస్ స్థితికి వచ్చేస్తాడండి ఆయన. నీ మాట వినేస్తాడు, నీ మాట వినే స్థితికి వచ్చాడంటే దేవుడు నీ వశమైపోయాడన్నమాట. దేవుడు నీ వశమైపోయాడు, ఇక నువ్వు లేకుండా ఉండలేడు, నువ్వు చెప్పిందే చేస్తాడు ఆయన. అలాని దేవుని స్థాయిని తగ్గించటం కాదు ప్రేమన దేవుని పిల్లలారా, దేవుణ్ణి సొంతం చేసుకోవటం అది ఎంత గొప్పదో మీకు అర్థమై ఉంటే. ఒక యెహోషువ అక్కడ స్థాయి తగ్గటం కాదు, దేవుడే మనతో ఉండటానికి ఇష్టపడే స్టాండర్డ్కి వస్తున్నాడంటే అంతకంటే గొప్ప సందర్భం ఏముంది చెప్పండి. అందుకే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. యెహోషువ పనిలో ఉన్నాడు కనుక, యెహోషువ దేవుని పనిలో ఉన్నాడు. అప్పటి వరకు అది పని, ఇప్పటికీ ఇదిగో ప్రపంచాల దేశాలకు ఈరోజు నెట్ ద్వారా మన రాష్ట్రాలలో ఇంచుమించు మరి అందరూ వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వాక్యం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఈ వాతావరణం బాగుండాలండి, ఈ వాతావరణం బాగుండాలి. ఎందుకంటే ఆ తర్వాత విస్తృతమైన పని జరగడానికి అవకాశం ఉంది. పనిలో ఉన్నాం గనుకనే దేవుడు మాట వినే స్థితికి రాగలుగుతున్నాడంటే అది భక్తిలో ఉంటున్న గొప్ప స్టేజ్ ప్రేమ అన్న దేవుని పిల్లలారా. అంటే ఈ స్థితి ఎంతమందికి ఉంది చెప్పండి. ఒంగోలులో మీటింగ్ జరిగింది, అనిల్ కుమార్ది. ఆ మధ్యకాలంలో ఆయన బాగా చోట్ల మీటింగ్ పెట్టారు, నెమ్మదిగా వర్షం స్టార్ట్ అయిందట. మరి చూడాలి కదా, ఈయన రెచ్చిపోయాడు. ఏమని ఆపేస్తాను నో ప్రాబ్లం అన్నాడు. ఏమన్నా వాటర్ ట్యాంక్ ఇది కట్టేయడానికి, నేను ఆపేస్తాను నో ప్రాబ్లం, వర్షం ఇంకా కురుస్తుంది, ఆగిపో అంటాడు. వర్షం సాగిపోతూనే ఉంది. చివరికి ఏం చేయాలో తెలియక సాతానుడు ఇలా చెడగొడుతున్నాడండి అంటాడు. చూసారా విచిత్రం ఏంటంటే, అది వీడియోలో కూడా పెట్టారు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు నీ మాట వినాలంటే నీకు ఎన్ని గట్స్ ఉండాలి, దేవుడు నీ మాట వినాలంటే నీ బ్రతుకు ఎలా ఉండాలి. దేవుడు నీ మాట వినాలంటే ఆగిపోమనగానే ఆగిపోవడానికి ఏముంది, అది భూమి మీద కొలాయి కాదు కదా. అందుకే యాకోబు గారు రాసిన పత్రికలు చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడు, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా
మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. భూమి మీద వర్షం పడలేదు, వర్షం పడలేదు. ఎందుకంటే మనలాంటి వాడే, మనలాంటి వాడే. మరి మనలాంటి వాడు ప్రార్థన చేస్తే మనం చెయ్యలేని మహాకార్యక్రమం ఎందుకు జరిగిందంటే దేవుణ్ణి వశపరుచుకున్నాడు. ఏలియా దేవుణ్ణి వశపరుచుకున్నాడు. ప్రేమను దేవుణ్ణి పిల్లలంట వర్షం పడాలని ప్రార్థన చేయాలి కదంటే పడొద్దు అన్నాడు. ఎందుకు? నీ కొరకు బ్రతకటం లేదు ఇశ్రాయేలీ. కరువు వచ్చి ఆకలితో మలమలలాడితే ఆకలి బాధ ఏంటో తెలిస్తే నువ్వు గుర్తొస్తావు. అంటే ఈయనకున్న ఆశ ఏంటో తెలుసా? ప్రజలు బాగుండాలని కాదు, దేవునిలో ఉండాలి, దేవునిలో ఉండాలి. మరి దేవునిలో ఉండని వాడికి ఈ ప్రకృతి ఎందుకు సహకరించాలి? అందుకే వర్షం పడకూడదు అన్నాడు. వర్షం పడకూడదు అనకనే వర్షం పడలేదండి. మూడున్నర సంవత్సరాల వరకు వర్షం పడలేదు అంటే ఇక్కడ ఏలియా గారు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అలానే మనలాంటి నరుడైన మాట్లాడుతూ మరి దేవుడు వర్షం పడనివ్వకుండా ఆపేశాడంటే ఏలియా బాగా నచ్చేశాడు ఆయనకి. ఇక ఏలియా మాట వినే స్టాండర్డ్కి వచ్చేసాడండి ఆయన. ఏలియా మాట వినే స్టాండర్డ్కి వచ్చేసాడు. పడకూడదు. ఆ తర్వాత మళ్ళీ పడాలి, మళ్ళీ పడాలి, మళ్ళీ వర్షం పడింది. భక్తుల జీవితాల్లో ఉంటున్న కొన్ని సందర్భాలు చూడగలిగితే ఆశ్చర్యాన్ని చకితులమయ్యే సందర్భాలు అండి. ఇవి రాయవలసింది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో. ఎందుకంటే ఇవన్నీ ఆశ్చర్యం కదా. ప్రేమన దేవుని పిల్లలారా, అలాంటి ఆలోచన, అలాంటి పని, అలాంటి త్యాగం మనకు ఉండగలిగితే దేవుడే నీ మాట వినే స్థితికి రాగలడు. అప్పుడు దేవుణ్ణి నువ్వు వశపరుచుకున్నవాడు అవుతావు. అప్పుడు నువ్వు ఆయనను వశపరుచుకుంటావు. నీ సొంతం అవుతాడు ఆయన, నీ సొంతం అవుతాడు. ఆయనే నీ సొంతం అయ్యాడంటే భూమి మీద ఏది మనకు అవసరం లేదండి. ఏది మనకు అవసరం లేదు, ఏది మనకు అవసరం లేదు. అలా దేవుని నువ్వు వశపరుచుకోగలవా? ఒకవేళ వశపరుచుకోవాలన్న ఆలోచన మనకుంటే ఒక అబ్రహాముకున్న గుణగణాలు, ఒక యెహోషువకున్న గుణగణాలు, ఒక ఏలియాకున్న లక్షణాలు, ఒక ఏలియాకున్న లక్షణాలు. ఇంకా చెప్పాలంటే భూమి మీద స్వరక్షకుడైన యేసుక్రీస్తు బ్రతికిన ఆయన పని, ఆయన బ్రతుకు, ఇవన్నీ మనలో కనిపించి తీరాల్సిందే. శిష్యులు లేచి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చాలా కంగారు పడ్డారండి, చాలా కంగారు పడ్డారు. ఆయన లేచాడు, లేచి వీళ్ళని గద్దించాడు. ఆ తర్వాత గాలి తుఫాన్ను కూడా గద్దించాడు. గద్దించగానే అక్కడ ఏమని రాయబడి తెలుసు అంటే మిక్కిలి నిమ్మలమాయను, నిమ్మలమాయను. ఎందుకు గద్దించిన ఆయన ఎవరు? మరి మహానుభావుడు కదా. దేవుడికి ఆయనకున్న సంబంధం చూడండి. నా తండ్రి నాకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు, ఎల్లప్పుడూ. ఎందుకంటే ఆయనకు నేను దూరంగా ఉంటే కదా, ఆయనకు నేను దూరంగా ఉంటే కదా నన్ను విడిచిపెట్టడానికి. ఎల్లప్పుడూ నాకు తోడై ఉన్నాడు. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఆయన కార్యక్రమాలలోనే ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త, యోహాను సువార్తలో రాయబడిన మంచి మాట 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అంటే నాకు దగ్గరగా ఉన్నాడు. నేను ఆయనను వశపరుచుకున్నాను. ఆయన వశపరుచుకోవాలంటే నేనేం చేస్తాను తెలుసా? ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యంలో ఉన్నాను. ఎల్లప్పుడు ఎల్లప్పుడు దేవుడు నాకు దగ్గరగా ఉంటాడు, నాతోనే ఉంటాడు, నా మాటే వింటాడు, నా మాటే వింటాడు ఆయన. ఎందుకు? నేను ఆయనకి ఇష్టమైన కార్యమును ఎల్లప్పుడూ చేయుదును గనక, ఎల్లప్పుడూ చేయుదును గనక అన్నాడు. అంటే నువ్వు వదిలేసావనుకో దేవుడు కార్యక్రమాలు, దేవుడు కూడా మనల్ని వదిలేస్తాడు. నీ మాట విన్నాడు. ఏమండి, కేవలం ఫిలిస్తీన్ల నుంచి ఇస్రాయల్ని కాపాడడానికి పుట్టాడండి శాంసన్. ఆయన జన్మకు అదే కారణం. నీ బలం ఎక్కడుంది అంటున్నప్పుడు
ఏదోడు చెప్తున్నాడు. చెప్పగానే వాళ్ళు రాగానే ఈయన ఏమంటున్నాడంటే విరజిమ్ముకుంటాను, విరజిమ్ముతున్నాడు. ఎందుకు? దేవుడు శాంసను మనవి వింటున్నాడు. ఒక్క ఉదుటన వారి మీదకి వెళుతున్నాడు, వాళ్ళని తుత్తునీలుగా చేస్తున్నాడు. ఈయన మొరపెడుతున్నారు, దేవుడు మాట వింటున్నాడు. బలం వస్తుంది, మహాబల పరాక్రముడు శాంసన్. ఆ రోజు ఏమైందంటే, ఫిలిస్తీన్లను చంపడానికి, ఇస్రాయల్ని కాపాడటానికి పుట్టినవాడు ఆయన కార్యక్రమాన్ని మర్చిపోయాడు. కార్యక్రమాన్ని మర్చిపోయి చేయవలసిన పనిని పక్కన పెట్టాడు, పక్కన పెట్టి నిద్రపోతున్నాడు. ఆ రోజు కూడా ఇదిగో ఫిలిస్తీన్ల మీద పడుతున్నారంటే శాంసన్ ఏమనుకున్నాడట, ఎప్పటిలాగే నేను విరజిమ్ముతాననుకున్నాడు. ఎప్పటిలాగే అంటే దేవుడు నాకు ఎప్పుడు తోడై ఉంటాడు, నో ప్రాబ్లం అనుకున్నాడు. కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఆయన కార్యక్రమాలను పక్కన పెట్టి దేవుని పనిని పక్కన పెట్టాడు, పక్కన పెట్టాడు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. అక్కడ రాయబడిందన్న మాట, మంచి మాట. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు అంటాడు న్యాయాధిపతుల గ్రంథంలో 16:20. అతను ఎడబాసాడు. దేవుడు ఎందుకు ఎడబాసాడు, ఎందుకు ఎడబాసాడు? అసలు ఈయన పుట్టిన కారణం ఏంటి, ఈయన పని ఏంటి? పనిలో లేకుండా పరాయి స్త్రీ దగ్గరకు వెళ్ళిపోయాడండి. ఈయన పని పక్కన పెట్టేశాడు, దేవుడు విడిచిపెట్టేశాడు. ఈయన ఏమనుకుంటున్నాడు? నేను ఎప్పటిలాగే విరజిమ్ముతాను అనుకుంటున్నాడు. ఇంకేం విరజిమ్మటమండి? ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నా దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు చేయుదును. దేవుణ్ణి వశపరుచుకోవాలంటే ఒక్కసారి నీ కార్యక్రమాలను ఆలోచించు. ఎల్లప్పుడూ అన్నాడండి, కనీసం అప్పుడప్పుడైనా చేయాలి కదండి. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ అన్నాడు. ఈ మాట చదువుకున్న తర్వాత కనీసం అప్పుడప్పుడైనా దేవుని కార్యక్రమాల్లో ఉండాలి. అప్పుడప్పుడు కాదు కదా, ఎప్పుడు దేవుని పనిలో లేని వారు కూడా ఉన్నారండి. ఎప్పుడు మరి దేవుణ్ణి ఎలా వశపరుచుకోగలవు? దేవుడు ఎలా నీకు సొంతం అవుతాడు? యేసుక్రీస్తు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే కారణం ఇదిగో, నేను ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలలో ఉంటాను గనక దేవుడు ఎల్లప్పుడూ నా మాట వింటాడు, నా మనవి అంగీకరిస్తాడు అంటున్నాడు. కాబట్టి ప్రేమని దేవుని పిల్లలారా, దేవుణ్ణి వశపరుచుకోవాలంటే నీకు త్యాగం ఉండాలి. దేవుణ్ణి వశపరుచుకోవాలంటే ఆయన మాట నమ్మాలి. దేవుణ్ణి వశపరుచుకోవాలంటే ఆయన కొరకును బ్రతకాలి, ఆయన కొరకు బ్రతకాలి. ఒక యేసులా ఆయనకి ఇష్టమైన కార్యక్రమాల్లో నువ్వు ఉండగలిగితే ఆయన మాటల కొరకే నువ్వు బ్రతకగలిగితే, నీ మాట వినే స్థాయికి దేవుడే వస్తానంటుంటే దేవుణ్ణి కాదని మనిషి దూరం పెంచుకుంటున్నాడు. భూమి మీద మనుషుల్ని అభిమానించుకుంటూ, దగ్గర కావాలనుకుంటున్న దేవుణ్ణి దూరం చేసుకుంటూ మనిషి బ్రతుకుతున్నాడు. చివరికి పాతాలపు వశమైపోతున్నాడండి. భూమి మీద దేవుణ్ణి మనవశం చేసుకోకపోతే మరణం తర్వాత పాతాలమే మనల్ని వశపరుచుకుంటుంది, అయస్కాంతంలో ఆకర్షించేస్తుందండి. నిన్న అది వశపరుచుకుందనుకోండి, పాతాళం అనేది మనల్ని వశపరుచుకుంటే అక్కడికి వెళితే ఇదిగో భూమి మీద ఉంటున్న సౌకర్యాలతో కాదు. అలాంటి పరిస్థితి భూమి మీద ఎక్కడా ఉండదని చెప్పాలి. ఎందుకు? కోటాను కోట్ల సంవత్సరాల భయంకరమైన బాధ గనుక దేవుణ్ణి నీవశం చేసుకొని ఆ తర్వాత పరలోకాన్ని కైవశం చేసుకుంటావా? ఉన్న వాటిని నీవశం చేసుకొని నువ్వే పాతాలపు వశమైపోయి కోటాను కోట్ల సంవత్సరాల కన్నీటితో బాధపడతావా? మనమే నిర్ణయించుకోవాలి. ఇక్కడ దేవుణ్ణి వశపరుచుకో, ఆ తర్వాత దేవుడు ఉంటున్న మహాలోకాన్ని కైవసం చేసుకో. దేవుడిచ్చినది సంపాదించుకోవాలని నువ్వు అనుకుంటే, నువ్వే పాతాల వశమైపోతే కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోయే భయంకరమైన బాధలు మునిగిపోతాం. అందుకే ప్రేమ దేవుడు పిల్లలారా, ఆయనకిష్టమైన కార్యక్రమాలలో ఎల్లప్పుడూ
ఉండాలి. మీరే ఉంటారా? మంచిది. లేదు, సహకరిస్తారా? మంచిది. పోనీ మీరే చేస్తారా? మంచిది. అది ఏదైనా సరే దేవుని సంబంధమైన పనిలో నీ ఆలోచన, నీ కష్టం, నీ చెమట, నీ ధనం, నీ కాలం, నీ అవయవాలు ఆయన కొరకు ఉండగలగాలి. ఉండగలిగేలా నీ బ్రతుకులో నువ్వు ఆలోచించుకోగలిగితే దేవుణ్ణి నీ వశం చేసుకున్నవాడు అవుతావు. ప్రార్థన చేసుకుందామండి.